పెట్టకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు. మనం పోరాడి సాధించుకోవాలి, అవసరమైతే లాక్కోవాలి. అలా తయారైంది లోకం తీరు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా? పట్టించుకున్నారా ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలై? కేడీ కాదా మోడీ? మోసం చేయలేదా ప్రజలని? మోసం చేస్తే ఏమవుతారు? మోసగాళ్ళు గారా? డిఫాల్టర్ను కదా కేడీ అనేది? డిఫాల్టర్ కాదా మోడీ? మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కదా? మరి డిఫాల్టర్ని కేడీ అనక ఏమనాలి? మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలి? మోడీ 420 అయితే, మోడీ కేడీ అయితే, చంద్రబాబు గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా. ఈరోజు ఎంతమందికి, ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చినుంటే ఈ పాటికి ఎక్కడుండను మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు? ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు? ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు. రాజశేఖర్, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా, మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉండింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టే ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని 10 సంవత్సరాలుగా చూసామా లేదా? మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి? ఆంధ్ర రాష్ట్రం పేదరికంలో కూరుకుపోయి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు అడిగేసి అన్ని మోసమే చేశారు. ప్రతి విషయంలో మోసం చేసే వాళ్ళ నాయకులు బిడ్డ చేతున అధికారం ఉండాలా? చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు 50 కేసులు ఉన్నాయి. మొన్న ఒక కేసులో జైలుకెళ్ళి వచ్చాడు 52 రోజులు. చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రావడానికి తెలుసు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా
కేసులు పెట్టించుకుని జైలు కలగకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈరోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతతత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా చూస్తాడు, అధికారం కోసం ఎంతమంది పూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను. ద్వాక్రా మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ చేయూతి కింద కానీ పెన్షన్లు కానీ పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలి ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ను బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు. మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి. మీరు కనుక నాకు ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అంతగా ఉంటాను. దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరున్నారు, మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా నేను శిరసా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మీకు ఈ మంచి చేశాను, మీ కోసం ఈ కార్యక్రమాలు చేశాను, కాబట్టి నన్ను గెలిపించమని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని, ఒక పక్కన ఉత్తపుత్రుడిని, వెనకాల కాంగ్రెస్ చెల్లమ్మని, ముందు బీజేపీ వదిలేమని వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించడమే ఒకే ఒక కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నీ కోరిక ఇంద్ర బాబు అని దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్పారు. అసలు వేరే కోరిక లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రిని చేయమని అడుగుతాడు, వేరే కోరిక లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించగలిగినటువంటి దమ్ము ధైర్యం సంతా లేవు ఆ పార్టీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంద పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ దేవుడు 1000 మంది మోడీలు, 100,000 మంది పవన్ కళ్యాణ్లు, 1,000,000 మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బలం ఉంటుందో దానికి 100 రెట్లు బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ పైన ఉన్నటువంటి బలం ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని, పురంధరేశ్వరిని, నరేంద్ర మోడీని లేదా షర్మిలమ్మని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కార్డులు కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క కులాలు ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 8 కోట్ల మంది ప్రజాదరణ, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు, ఆఖరికి ఎన్టీరావు గారి ఆశీస్సులు, బాబు జగజీవన్ గారి ఆశీస్సులు, పూలే గారి ఆశీస్సులు, వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ, ఈ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు. తూర్పును ఉదయం దాచినటువంటి సూర్యుడు పడమలు ఉదయిస్తాడేమో నాకు తెలియదు.